నిజమైతే చంద్రబాబు నాయని నేను డైరెక్ట్ గా అడిగేది ఒకటే ఒకటి నువ్వు తప్పు చేయని వాడివైతే పోలీసు అధికారులకి ముందుకు వచ్చి అయ్యా నేను ఎక్కడ తప్పు చేశానో మీరు చెప్పండి నిరూపించండి అని చెప్పి అడిగాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడి మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను అనే ఒక్క మాట తప్ప రెండోది ఏమీ లేదు దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే నీ తప్పు ఒప్పుకో లేదు నేను తప్పు చేయలేదని అంటావా రా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా ఒక చట్టంలో ఒక భాగము చట్టాన్ని పరిరక్షించడంలో ఒక భాగం అని చెప్పి మీకు తెలిసినా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం దయచేసి ఆ ప్రయత్నాలు చేయబాక చట్టం ఉన్న అందరం సమానమే రా పోలీసు అధికారులు మీకు 41 CR నోటీస్ ఇచ్చారు దాని ప్రకారం వచ్చి ఆయన ఆ పోలీసుల అధికారుల ముందు నీ వాదన వినిపించుకొని వెళ్ళమని చెప్పేసి కోరుతాం.